Hi friends, good morning, good afternoon and good evening. So friends, Andhra Pradesh Rashtraniki Sambandhinchi AP lo chala mandiki ration card anedi ledu. So white card apply cheskune vallaki so cards anedi raledu. So kontha mandiki vachinayi. So ippudu evaraithe ration card led anukuntunaro so white card kavalanukune vallu oka phone call tho meeru white card ni తెచ్చుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ అనేది పేపర్ యాడ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దాని గురించి ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఈనాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఫోన్ కాల్ మీరు చేయాల్సి ఉంటుంది. సో 1100 అనే నెంబర్ ఉంది కదా, సో ఆల్రెడీ ఈ నెంబర్ అనేది యునెస్కోకి కానివ్వండి, లేకపోతే యునెస్కోకి సంబంధించి కంప్లైంట్స్ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి ఈ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్ చాలా బిజీగా ఉంటుంది. సో అడిషనల్గా ఇంకో నెంబర్ అనేది యాడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పటి వరకు మీరు త్వరగా అప్లై చేసుకోవాలి, ట్రై చేస్తాను పర్వాలేదు అనుకుంటే కనుక సో ఈ నెంబర్తో మీరు కాల్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ప్రజా సాధికారిక సర్వే అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అది మీ దగ్గరలో ఉండే రేషన్ డిపో కానివ్వండి, మీ సేవ కానీ ఈ సేవలో కానీ మీరు అక్కడికి వెళ్ళి మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది, మీ పేరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే, సో మీ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఇయర్లీ ఇన్కమ్, మీరు రేషన్ కార్డు ఏ రేషన్ కార్డు అంటే వైట్ కార్డా లేకపోతే ఆ పింక్ కార్డు అప్లై చేస్తున్నారా, సో ఏ కార్డు అప్లై చేస్తున్నారా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ వాళ్ళు తీసుకొని ప్రజా సాధికారిక సర్వే దాంట్లో మీ యొక్క నేమ్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా యాడ్ చేసి మీ యొక్క థంబింగ్ ప్రెస్ అనేది తీసుకుంటారు. ఓకే, సో మీకు రిటర్న్గా ఒక స్లిప్ అనేది ఇస్తారు. సో వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ తర్వాత 1100 నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క వివరాలని అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో చెప్పిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత ఆన్లైన్లోనే వాళ్ళు అక్కడ మీకు అప్లై చేస్తారు. ఓకే, సో మీ తరపున వాళ్ళు అక్కడ అప్లై చేస్తారు. సో అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ డిస్ట్రిక్ట్ అలాగే ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు మీరు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. సో మీరు ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు చెప్తే కనుక ఆ మండల రెవెన్యూ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దానికి ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో 1100 ఏదైతే నెంబర్ ఇచ్చిందో ఆ నెంబర్ నుంచి వాళ్ళకి ఒక లింక్ అనేది వెళ్తుంది, వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సో మీరు అప్లై చేసుకున్నట్టుగాను ఓకే, సో వెంటనే మీకు మండల ఆఫీస్లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కన్ఫామ్గా జెన్యున్గా ఉన్నాయి అని అనుకుంటే ఎవరైతే పౌర సరఫరాల శాఖ ఉందో వాళ్ళు వెంటనే మీకు వైట్ కార్డ్ అని మంజూరు చేస్తారు. సో చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కార్డ్ని మీకు మీ యొక్క మండల ఆఫీస్కి వీళ్ళు పంపించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా మొబైల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది. సో మీరు మండల ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకున్న పర్లేదు, లేదా మీ సేవ ఈ సేవలో కూడా మీరు దీని ఒక ప్రింట్ని తీసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో ఒక ఫోన్ కాల్ చేసి మీ యొక్క రేషన్ కార్డు, సో ఇప్పుడు ఉండే ఎలక్షన్ టైం కాబట్టి సో మీకు గవర్నమెంట్ ఏదైనా ఇస్తుంది అనుకుంటే కనుక స్కీమ్స్ కానివ్వండి ఇంకేదైనా ఇచ్చినా కూడా ఇమీడియట్లీగా మీరు తీసుకోండి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ మీరు తీసుకోండి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తర్వాత మనం ఏదైనా కూడా ఆలోచించవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయడం వల్ల మనకి కావాల్సింది జరగలేదని చెప్పేసి వాళ్ళతో డిబేట్ చేయడం వల్ల సో ఉపయోగం లేదు. సో మీకు ఏదైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో అది మీకు లబ్ధిగా అనిపించినప్పుడు దాన్ని వెంటనే మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇది నా ఒక రిక్వెస్ట్ మాత్రమే. సో ఫ్రెండ్స్, నా ఒక వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.